Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. PhD scholar care of Topuda Bandepai Koragayala sales. Madhya Pradesh loni Indore nagaramlo Raisa Ansari ane mahila Topuda Bandepai Koragayala vyaparam chestundi. 20 mandi unna kutumbaniki aa vyaparame upadhi. Corona tho 2 nelalaku paiga vyaparam band kavadanto aarthika ibbandulu tappaledu. Lockdown lo sadalimpulato malli aame batuku Topuda Bandi road ekkindi. అయితే ఇండోర్ మున్సిపల్ అధికారులు ఆమె తోపుడు బండిని పక్కకు నెట్టేశారు. దీంతో ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకోకపోతే పూట గడవని దుస్థితి, మున్సిపల్ అధికారుల తీరుతో పస్తులు ఉండాల్సి వస్తుందనే భావనతో కడుపు రగిలిపోయింది. ప్రశ్నిస్తే పోయేదేమీ లేదు, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం తప్ప అని గట్టిగా నిర్ణయించుకుంది. దీంతో మున్సిపల్ అధికారులపై నడి రోడ్డు మీద నోటికి పని చెప్పింది. ఇంగ్లీష్లో ఆమె అనర్ఘళంగా మాట్లాడుతుండడాన్ని చూసి మున్సిపల్ అధికారులు హడలిపోయారు. కరోనాతో మార్కెట్ మూతపడిందని, మరోవైపు తోపుడు బండిపై కూరగాయలు పండ్లు అమ్ముకుంటుంటే మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారని, ఇలాగైతే ఎలా బతకాలని ఆమె నిలదీశారు. మున్సిపల్ అధికారుల అన్యాయాన్ని చక్కటి ఇంగ్లీష్లో ప్రశ్నిస్తున్న రైసా అన్సారిని ప్రజలంతా ముగ్ధులై చూశారు. దీంతో మున్సిపల్ అధికారులు దిగిరాక తప్పలేదు. ముందుగా ఏం చదువుకున్నావని ఆమెను ప్రశ్నించారు. తాను దేవి అహల్య విశ్వవిద్యాలయం నుంచి మెటీరియల్ సైన్స్లో పీహెచ్డీ పట్ట అందుకున్నట్లు ఆమె చెప్పింది. తన చదువుకు ఎక్కడా ఉద్యోగం దొరక్క చివరికి కుటుంబ పోషణకు తోపుడు బండిపై కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నట్లు ఆమె గర్వంగా చెప్పుకుంది.